ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో విశిష్టమైన అవతారం శ్రీకృష్ణ అవతారం. మనందరికీ శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహం కలగాలని ఆశిస్తూ శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. హంసాయ దహర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్ట యశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమాప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీకృష్ణ శరణం మమ. శ్రావణ బహుళాష్టమి, కృష్ణాష్టమి. నారాయణుడు పరిపూర్ణ అవతారమైనటువంటి కృష్ణమూర్తిగా ఆవిర్భవించినటువంటి పుణ్యదినం. ఈ దివ్యమైనటువంటి అష్టమి కృష్ణుడు అవతరించక ముందు నుండి కూడా ఒక మహాపర్వముగా పరిగణింపబడేది అని శాస్త్రాల్లో తెలుస్తున్నది. ఇక్కడ ఈ అష్టమికి, ఈ రాత్రికి ఒక ప్రాధాన్యం ఉన్నది. ఇది రాత్రి ప్రధానమైనటువంటి పర్వం. ఎలాగో అంటే ఒక దీపావళి వలనే, ఒక శివరాత్రి వలనే ఇది కూడా రాత్రి ప్రధాన పర్వం. అర్ధరాత్రి స్వామివారు ఆవిర్భవించారు కనుక అర్ధరాత్రి ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులకు ఏ సమయంలో పుట్టాడో అదే సమయంలో నందగోకులంలో నందునికి యశోదాదేవికి కూడాను అమ్మవారు కలిగారు. సాక్షాత్ ఆ పరాశక్తి దుర్గమ్మ కుమార్తెగా పుట్టింది. అంటే ఇద్దరికీ కూడాను ఇదే జన్మదినం. అందుకే కృష్ణాష్టమి అనే మాటలో కృష్ణ అంటే పుంలింగంలో కృష్ణుడు, కృష్ణ అంటే స్త్రీలింగంలో కాళీస్వరూపుడైన జగదంబ అని అర్థం. ఈ మాట భాగవతంలోనే యోగమాయ అయిన దుర్గాదేవికి ఉన్న పేర్లలో సాక్షాత్ విష్ణువే చెప్తాడు, దుర్గా కృష్ణ మాధవి ఇలాంటి పేర్లు అమ్మవారికి ఉన్నాయని. అందుకే కృష్ణ అనే పేరు అమ్మవారిది కూడా. అందుకే కృష్ణాష్టమి అనే మాటకి కృష్ణస్య అష్టమి, కృష్ణాయాహ అష్టమి అని పుంలింగ పరంగా స్త్రీలింగ పరంగా కూడా అర్థం చెప్పవచ్చు. కృష్ణుడు పుట్టినరోజు లేదా కృష్ణ అయినటువంటి అమ్మవారు ఉద్భవించిన రోజు ఇద్దరికి. అందుకే ఇది అమ్మవారు ఆరాధన కూడా చాలా ప్రధానమైన అంశం. శక్తి ఉపాసకులకి శాక్తేయ తంత్రాల్లో అమ్మవారిని ఆరాధించవలసినటువంటి రాత్రుల్లో ప్రధానమైన రాత్రి శ్రావణ బహుళ అష్టమి నాటి రాత్రి అని కూడా చెప్పబడింది. దీనికి పేరు మోహరాత్రి అని. దీపావళి ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశి రాత్రి ఒకటి, అక్షయ తృతీయ నాటి రాత్రి ఒకటి, ఇవి చెప్తూ ఈ రాత్రిని కూడా ప్రధానంగా చెప్పారు ఇక్కడ. అంటే అమ్మవారి ఆరాధనకి ముఖ్యమైన రాత్రుల్లో ఇదొకటి. ఈ రాత్రికి పేరు మోహరాత్రి అని. ఈ మోహరాత్రి నాడు ఎవరైతే జగదంబను ఆరాధిస్తారో వాళ్ళకి బంధనానికి దుఃఖానికి కారణమైన మోహము తొలగుతుంది అనేటువంటి భావంతో తెలియజేసిన అంశం ఇక్కడ. అందు మోహాలు పోగొట్టుకోవడానికి ఈ మోహరాత్రి నాడు ఆ త్రిపుర సుందరి అనేటువంటి ఆ పరాశక్తిని ఆరాధించాలి. అసలు శక్తి రాత్రి దేవత, పగలు పురుష దేవత అని చెప్తారు. అందుకే పగలు రాత్రి కలిసి ఒక రోజు అయినట్లే పురుషుడు ప్రకృతి కలిసి ప్రపంచంగా ఆవిర్భవించింది. కానీ కాలాన్ని కూడా మనం పురుష ప్రకృతి తత్వంతో చూస్తున్నాం. రుద్రో నర ఉమానారి తస్మై తస్యై నమో నమః. రుద్రో దివా ఉమా రాత్రి తస్మై తస్యై నమో నమః అని రుద్రహృదయ ఉపనిషత్తు చెప్తున్నది. అందుకే రాత్రితత్వం జగదంబాతత్వం. అందుకే ఈ మోహరాత్రి నాడు జగదంబను ఆరాధించడం కనబడుతున్నది. అలాంటి మోహరాత్రి నాడే కృష్ణుడు ఉద్భవించాడు. కథల పరంగా పురాణాల పరంగా పరిశీలించే భావం ఒకవైపు పెట్టి ఉపాసనా పరంగా చూస్తే సాక్షాత్ కృష్ణతత్వం కూడా జగదంబాతత్వంగానే చెప్పబడుతున్నది. శక్తితత్వం యొక్క పుంరూపమే నారాయణ స్వరూపము. యా ఉమా సా స్వయం విష్ణు అని శాస్త్రం మనకు చెప్తూ ఉన్నటువంటి అంశం. అందుకే పుంరూప విష్ణురూపిణి అనేటువంటి మాట బ్రహ్మాండ పురాణంలో కనబడుతుంది. అందుకే కృష్ణుడిలో కాళీతత్వం కనబడుతుంది. పుంలింగంలో కాలహ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అని భగవద్గీతలో స్వామివారే చెప్పారు నేను కాలస్వరూపుణ్ణి అని. కనుక కాలస్వరూపులను ఇద్దరూ కూడా ఈ రాత్రి యందు ఉద్భవించారు. ఈ కారణం చేత శక్తి ఆరాధనకి ఇటు కృష్ణ ఆరాధనకు కూడా ఇది ముఖ్యమైనది. ఈ రోజున రాత్రివేళ కృష్ణాష్టమి వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి మోహరూపమైనటువంటి అజ్ఞానం తొలగుతుంది. అజ్ఞానం తొలగితే అదే మోక్షం. కనుక మోక్షం అంటే ఏమిటయ్యా అంటే
మోహము క్షయించడమే మోక్షము అనేది చక్కని నిర్వచనం. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గతసందేహ కరిష్యే వచనం తవ అంటాడు అర్జునుడు భగవద్గీతలో 18వ అధ్యాయంలో చివరికి. నీ గీతోపదేశం వల్ల నాకు మోహం పోయింది అని. అందుకు కృష్ణుడు ఉద్భవించింది దేనికి? మోహాన్ని పోగొట్టడానికి, మోక్షాన్ని ఇవ్వడానికే. కానీ మోహనాశకుడు మోక్షకారకుడు కృష్ణ పరమాత్మ. అందుకు ఈ మోహరాత్రి నాడు ఎందుకు పుట్టాడంటే, మోహమనే నిద్రలో ఉన్నటువంటి మానవాళికి తన జ్ఞానోపదేశంతో ముక్తినివ్వడానికి ఉద్భవించాడు. అందుకే ఈ రాత్రిని ఎంచుకున్నాడు స్వామివారు. అందుకే మోహరాత్రి అని ఈ రాత్రి జగన్మోహనుడైన పరమాత్మను ఆరాధించాలి. మోహానికి ఒక మంచి కోణం కూడా ఉంది, చెడ్డ కోణం కూడా ఉంది. ప్రపంచం పట్ల మోహం ప్రమాదకారి, పరమాత్మ పట్ల మోహము మోక్షకారి. అందుకు భక్తులకి భగవంతుడిపై మోహం ఉంటుంది. అందుకే సదా పశ్యంతి సూరయ అనే మాటలో కూడాను దేవతలు కూడా పరమాత్మ నిరంతరం చూస్తూ ఉంటారు. భక్తులైన వాళ్ళు భగవన్మోహన్లో ఉంటారు. అసలు ఆయనే జగన్మోహనుడు. పరమాత్మ జగత్తును మోహింపజేస్తాడు. అంటే సామాన్యులు భగవత్తత్వం తెలుసుకోలేకుండా చేసేది ఆయనే. అలాగే భక్తులు భగవంతుని యొక్క రూపము, గుణ, లీల, మహిమ వీటిని ధ్యానించి తలంచుకుని మోహితులైపోతారు భగవంతుడి పట్ల. అలాగా భక్తుల్ని మోహింపజేసి తనతో పరవశింపజేసి ముక్తినిస్తాడు ఆయన. అజ్ఞానులు మోహంలో పడి కొట్టుకుపోయేటట్టు చేసేది కూడా ఆయనే. అందుకే అజ్ఞానుల్ని మోహరూపంలో శిక్షిస్తాడు. జ్ఞానులకి మోహాన్ని తొలగించి తనపై మోహాన్ని పెంచి ముక్తినిస్తాడు. కనుకనే కృష్ణావతారం అంతా కూడా ఈ మోహం అనే దాని చుట్టూ తిరుగుతుంది. భక్తుల్ని మోహింపజేశాడు ఒక విధంగా. అసుర శక్తుల్ని సత్యం తెలుసుకోనివ్వకుండా మోహింపజేసి శిక్షించాడు. ఈ రెండూ చేశాడు కృష్ణావతారంలో. అందుకే జగన్మోహనమైన కృష్ణావతారం ఆ రాత్రి నాడు ఉద్భవించడంలో ఇంత ఆంతర్యం దాగి ఉన్నది. అది మోహరాత్రికి మోహనాశకుడు మోక్షకారకుడైన కృష్ణుని యొక్క ఆవిర్భావానికి ఉన్నటువంటి సంబంధం తెలుసుకుని, ఎవరైతే కృష్ణ పరమాత్మని జగద్గురు రూపంగా తెలుసుకుని శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని అర్జునుడు అన్నట్లుగా కృష్ణునికి శరణాగతుడై కృష్ణం వందే జగద్గురుమని నమస్కరిస్తారో, వారికి భగవానుడు ఆచార్య రూపుడై మోహరూపమైన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానరూపమైన మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి మోక్షప్రదాత అయిన ముకుందునికి కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ స్వస్తి. శ్రావణ మాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. శృతిమపరి స్మృతిమపరి భారతమపరి భజంతు భవభీతాః అహంతు నందం వందే యశ్యాలిందే పరం బ్రహ్మ. ఈ శ్రావణ మాసంలో శ్రీకృష్ణ సముపాసనం అనేటువంటిది సర్వశ్రేయోదాయకం, సర్వప్రేయోదాయకం కూడా. ఇటువంటి శ్రీకృష్ణ సముపాసనం చేసేటువంటి సందర్భంలో ప్రతి భక్తుడు కూడా భావించుకోదగినటువంటి, స్మరించుకోదగిన, స్తోత్రంగా గానం చేసుకోదగినటువంటి సందర్భం శ్లోకం ఇది. శృతిమపరే మనకు ఈ భవసాగరం నుంచి ముక్తి కావాలంటే అనేకమైన మార్గాలు ఉన్నాయి. చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే ఈ భవభీతిని, భవం అంటే సంసారం, ఈ సంసార భయాన్ని తొలగించుకోవడం కోసం అని చెప్పేస్తుంది శృతిమపరే. శృతులు అంటే వేదాలు. వేదాలను కొంతమంది ఆశ్రయిస్తారు. అపరే స్మృతిం, మరికొంతమంది స్మృతుల్ని, ధర్మశాస్త్రాలని ఆశ్రయిస్తారు. శృతులకు స్మృతులకు భేదం ఏమిటంటే, శృతులు కర్మకాండను మాత్రమే కాకుండా తాత్వికమైనటువంటి జ్ఞానకాండను కూడా బోధిస్తాయి. వేదాంతములుగా ఉండేటువంటి శృతి భాగములు కనుక జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించి ఈ భవభయాన్ని పోగొట్టుకోవాలి అని చూసేటువంటి వారు కొందరు. అదేవిధంగా ధర్మశాస్త్రములు కర్మను బోధిస్తూ ఉంటాయి. కర్మాచరణంలో ధర్మాన్ని చక్కగా ఆశ్రయించి ధర్మసేవనం చేస్తూ కర్మానుష్ఠానం చేయాలి. దానివల్ల ఈ కర్మ నీకు ఏ విధంగానూ అంటదు అని చెప్పేటువంటిది ధర్మశాస్త్రం. కనుక ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి కర్మ మార్గంలో మోక్షాన్ని పొందడం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొంతమంది. భారతమపరే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్ క్వచిత్ అని చెప్పేసరని
భారతంలో వ్యాస ప్రతిజ్ఞ. అందుచేత ధర్మ అర్థ కామ మోక్షాలలో దేన్ని మనం పొందాలన్నా సరే అన్నింటినీ కూడా మనకి ప్రసాదించగలిగినటువంటి కల్పతరువు భారతం అనేటువంటి భావనతోటి అపరే అంటే మరికొందరు ఏం చేస్తుంటారంటే భారతాన్ని నిత్యం సేవిస్తూ ఉంటారట. అయితే ఇవన్నీ నాకు వద్దయ్యా అని చెప్పాడు. అంటే జ్ఞాన మార్గం అక్కర్లేదు, కర్మ మార్గం అక్కర్లేదు, అదేవిధంగా మిగిలినటువంటి ధ్యానాది మార్గములు మహాభారతంలో చెప్పబడినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు వద్దు అని చెప్పాడు. అహంతు నందం వందే, నేను నందుణ్ణి సేవిస్తాను, నందగోపుడు, ఆ నందగోపుని నేను సేవిస్తాను అని చెప్పాడు. కారణం ఏమిటట, యస్య అలిందే పరం బ్రహ్మ. అలింద అంటే గడప. ఎవని యొక్క గుమ్మంలో గడపలో పరబ్రహ్మ సాక్షాత్తు ఒక చిన్న బాలునిగా పుట్టి నిత్యం ఆ గడప దాటుకుంటూ అటు ఇటు పరుగులు తీస్తూ అక్కడ పాకుతూ నడయాడుతూ గోప గోపీ జనాలను అందరినీ కూడా ఉద్ధరించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి నందుని ఇంటిలో ఉండేటువంటి నందుని నేను నమస్కరిస్తున్నాను అని చెప్పాడు. కృష్ణ సేవనం కూడా కాదట, కృష్ణునికి తండ్రిగా ఉండగలిగిన భాగ్యాన్ని పొందగలిగినటువంటి నందుని యొక్క ఆ పాదములకు నా నమస్కారములు అని చెప్పడం అనేటువంటిది మహత్తరమైనటువంటి విషయం. కనుక భక్తి ద్వారా మోక్షాన్ని మనం పొందాలి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అంశం. కనుక ఈ విధంగా మనం శ్రీకృష్ణ పరమాత్మని సేవించుకోవడానికి తగినటువంటి సమయం సందర్భం కూడా ఈ శ్రావణ మాసంలో ఈ కృష్ణపక్షం. ఈ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 3వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులో శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమీ తిథి రోహిణి నక్షత్రం సోమవారం. ఇక్కడ మనకు ఒక మహత్తరమైనటువంటి రోజు ఇది. దీనికి శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా వ్యవహారం. వైష్ణవులు ఈ రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని చక్కగా ఈ గోకులాష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆచరిస్తూ ఉంటారు, జరుపుకుంటూ ఉంటారు. కనుక ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఎంత ప్రశస్తమైనదో మనకు తెలుసు. ప్రపంచమంతా కూడా ఆనందించదగినటువంటి రోజు ఈరోజు. మానవులు మేము మానవులమని గర్వంగా చెప్పుకోవడానికి వీలుగా గీతను మనకు ప్రసాదించినటువంటి గీతాచార్యుడైనటువంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సంభవించినటువంటి ఒక రమణీయమైన మహనీయమైన కమనీయమైనటువంటి రోజు ఈరోజు. అందుకని ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు మనం కృష్ణ సమర్చనం చేసుకోవడం, అనేక రకాలైనటువంటి ఉత్సవాలను జరుపుకోవడం, అనేక రకాలైనటువంటి నృత్య గీత రూపకాదులన్నిటి ద్వారా కూడా శ్రీకృష్ణుని యొక్క ఆ దివ్యలీలలను గురించి స్మరించుకోవడం అనేటువంటిది మన యొక్క జన్మను సార్థకం చేసుకోవడానికి ఇది ఒక భవతారకమైనటువంటి విషయం అన్నమాట. అలాగే గోకులాష్టమి అనేటువంటిది, గోవులు శ్రీకృష్ణ పరమాత్మకి ప్రాణప్రదాలైనటువంటి జీవులవి. కనుక గోవుని పూజించినట్లయితే శ్రీకృష్ణుని పూజించినట్లే, గోవుని పూజించినట్లయితే సమస్త దేవతలను కూడా పూజించినట్లే. ఈ విధంగా గోకులాష్టమిని మనం నిర్వహించుకోవచ్చు. అలాగే తిరుమలలో ఒక విశేషం ఏంటంటే ఈ రోజున ఆస్థానం జరుగుతుంది. అంటే ఏ విధంగా అయితే మనకు రాముల వారి జన్మదినోత్సవం నాడు చైత్రంలో ఆస్థానం జరుగుతుందో అదేవిధంగా ఈ రోజున తిరుమలలో ఒక ప్రత్యేకమైనటువంటి సభ కొలు అన్నమాట. ప్రతినిత్యం జరుపుకుంటే దాన్ని కొలు అంటారు, విశేష దినాల్లో జరిపేటప్పుడు దాన్ని ఆస్థానం అని వ్యవహరిస్తూ ఉంటారు. కనుక ఆ ఆస్థాన నిర్వహణ అనేటువంటిది ఈరోజునే. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీకృష్ణుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.